हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल नैन बीट्रूट तो केक ट्राई चेसानु रेड वेलवेट केक बीट्रूट तो कूडा चेयोच्चु अने कोनी वीडियोस चूसी नेनु कूडा ट्राई चेसानु अयिते आ केक एला वच्चिंदि एंटि केक हिट अय्यिंदा फट अय्यिंदा एंटि अनेदि ई रोज वीडियोलो चूडंडि దీంతో పాటు కొన్ని కొన్ని నేను ఎలా చేశాను మీరు ఎలా చేయకూడదు అని కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం ముందుగా అయితే బీట్రూట్ తీసుకొని ఇలా పీల్ తీసేసుకోవాలి మొత్తము ఒక బీట్రూట్ అంతా కూడా మనకి కేక్ కోసం ఉపయోగపడుతుంది అన్నమాట అయితే ఇందులో నేను రెండు రకాల కేక్ చేశాను అది ఎలాగో కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం మూత పెట్టేసి ఆ వాటర్ కొద్దిగా ఇంకే వరకు ఉడికించుకోవాలి ముక్క ఉడికిందంటే సరిపోతుంది ఈ బీట్రూట్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ బీట్రూట్ ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి బీట్రూట్ అంటే అన్ని బీట్రూట్స్ ఒకే కలర్లో ఉండవు కొన్ని పింక్ కలర్ ఉంటుంది కొన్ని డార్క్ కలర్ ఉంటుంది కదా ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం లైట్ కలర్ ఉంది మీరు కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారంటే కేక్ రెడ్ కలర్ వచ్చే అవకాశం ఉంటుందేమో ఒకసారి ట్రై చేయండి తర్వాత హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను పావు కప్పు ఆయిల్ తీసుకొని ఇది విస్కర్తో బాగా కలుపుకుంటున్నాను ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మనకు మరీ రెడ్ వెల్వెట్ కేక్ లాగా అయితే ఇది ఈ రెసిపీ రాదండి మనకు ఇది లైట్ కలర్గా చెప్పడానికి కూడా అర్థం అవ్వట్లేదు మీరు వీడియో చూడండి అర్థమవుతుంది ఇలాగా ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ బీట్రూట్ నేను హాఫ్ హాఫ్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ తీసుకొని చేస్తున్నాను అంటే రెండు ట్రై చేస్తున్నా ఎలా వస్తాయో చూద్దామనేసి రెండు కూడా ట్రై చేస్తున్నా అన్నమాట ఇలాగా బీట్రూట్ పేస్ట్ వేసేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఏం చేయాలో చూడండి ఇప్పుడు మనము ఇందులో 1 కప్పు మైదా తర్వాత వచ్చేసి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడా మైదా వేసేసుకొని ఇది జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించేసుకొని ఇది బాగా కలిసే వరకు కలుపుకోవాలి మీకు ఎలా వీలైతే అలా కలపండి ఇలాగే కలపాలి అనేది ఏం లేదు మీకు ఎలా వీలుగా ఉంటే అలా విస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు మామూలుగా ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు బాగానే వస్తుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా నీట్గా బాగా కలిసిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని కేక్ ట్రే కానీ లేదంటే మామూలుగా మందపాటి గిన్నె కానీ తీసుకొని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేయండి తర్వాత ఇందులో మనం బ్యాటర్ వేసుకొని కేక్ రెడీ చేసుకోవడమే అలాగే ఇంకో బ్యాటర్ ఎలా చేశానంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసి మైదా వంట సోడా వేసాం కదా అందులోనే ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నామంటే అది కొంచెం కలర్ వేరుగా వచ్చింది ఇది వచ్చేసి
మామూలు బీట్రూట్ పేస్ట్ మాత్రమే ఇందులో వాడాను. మీకు ఆ క్లిప్ అనేది తీయలేదన్నమాట, అది మామూలుగా బీట్రూట్ కేక్ అని తీసాను కదా అందుకోసమని ఈ వీడియో మాత్రమే తీసాను, అది తీయలేదు. కానీ లాస్ట్లో అయిన తర్వాత నేనే షాక్ అయ్యాను, ఏంటి కలర్ ఇలా ఉంది అని చెప్పేసి. అప్పుడు మీకు నేను అది ఒక ఫోటో తీసి పెట్టానన్నమాట, అది కూడా చూద్దురు. ఇలా ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఇది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఇది హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న ట్రేని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత 40 నుంచి 45 నిమిషాల వరకు దీన్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ వచ్చేసి ఇందులో కోకో పౌడర్ యాడ్ చేశాను. 1 స్పూన్ కోకో పౌడర్ వేస్తే కలర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు అది చూశారు, ఇది చూశారు కదా, కేక్ అయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా చూద్దురు. ఇలా 40 నుండి 45 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి కోకో పౌడర్ వేసుకున్న బీట్రూట్ కేక్. ఈ కేక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత ఇందులోనే మనం చేసుకున్నాం కదా, ఇందులోనే మనము ఇంకో ట్రే కూడా పెట్టి చేసుకున్నాము. అదైతే ఓన్లీ బీట్రూట్ మాత్రమే, బీట్రూట్ పేస్ట్ మాత్రమే వేసుకొని చేసుకున్న ట్రే వచ్చేసి ఇది. ఇది వచ్చేసి దీని కలర్ చూసారంటే షాక్ అవుతారు, ఎందుకంటే బీట్రూట్ కలర్ ఇలా కూడా ఉంటుందా అనిపించింది నాకు కుక్ అయిన తర్వాత. ఇక్కడ చూస్తే లైట్ పింక్ షేడ్లో ఉంది, కనీసం పింక్ కలర్ వస్తుంది అనుకున్నాను. రెడీ అయిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారు కదండి, కోకో పౌడర్ వేసిన కేక్ అయితే అలా ఉంది, కోకో పౌడర్ వేయని కేక్ ఏమో ఇలా ఉంది. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది మొత్తానికి, దీన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు క్రీమ్ కోసం అమూల్ క్రీమ్తో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. దానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుగా ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను, తర్వాత ఒక బౌల్ పెట్టేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా. మీరు ఎవరు ట్రై చేయొద్దు, అమూల్ ఫ్రెష్ క్రీమ్తో చాలా చాలా సేఫ్ పడుతుంది, అలాగే సరిగ్గా అవ్వదు. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బేకర్స్ వాళ్ళది కుక్ ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఉందండి, అదైతే పని ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు, మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది, కావాలనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. ఒక ప్యాకెట్ తీసుకున్నారంటే మీకు 4-5 కేకులకి ఈజీగా వచ్చేస్తుంది, 1 ఇయర్ వరకు కూడా మనకు అది నిల్వ ఉంటుంది. ఒకసారి వీలైతే మీరు ఇలాంటివి కాకుండా విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే మనకు బెస్ట్. ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం, మరీ ఎక్కువగా కష్టపడాలంటే మనకు అంతగా కాదు కదా. ఇప్పుడు మనం హోటల్స్లో వాళ్ళకి ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుందండి, అక్కడ వాళ్ళు ట్రైనింగ్స్ అని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడో చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. కానీ మొత్తానికి చాలా కష్టపడి 2 కేకులు కూడా ఇలా డెకరేట్ చేశాను. చూసారు కదండి, బీట్రూట్తో కష్టపడి చేసిన 2 కేకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.